హలో ఎవ్రీవా నేను డాక్టర్ విఘ్నత ఫర్టిలిటీ కన్సల్టెంట్ సంతాన లేని సమస్య అనగా ఇన్ఫర్టిలిటీ ఈ తో ప్రస్తుతానికి ప్రతి ఆరుగురిలో ఒక జంట బాధపడుతుంది ఆ సమస్యకు చక్కటి పరిష్కారం విఘ్నత ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ సెంటర్ గుంటూరు డామ్ ఏంటిటా కొండవద్దలు గవడ నమస్కారం కొండవద్దల ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబే అంశం పట్టాభికి బెయిల్ మంజూరు పోలీసులకు హైకోర్టు చెవాట్లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరెస్టు చేసిన విధానం అతనికి నోటీసులు ఇచ్చిన పద్ధతి మొత్తంగా కలిపి అతని అరెస్ట్లో రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా మరి రూల్కి అగెన్స్ట్గా వ్యవహరించారు మరి అసలు ఇక్కడ రూల్ ఆఫ్ లా అమలవుతుందా అని ప్రశ్నించే స్థాయికి పట్టాభి అరెస్టు మరి నిదర్శనం అని చెప్పని ఈ రోజున హైకోర్టు ఆయనకి వెంటనే బెయిల్ మంజూరు చేసింది మరి అసలు ప్రభుత్వం తరపు న్యాయవాది సమర్పించిన అఫిడవిట్లోనే ఖాళీలు ఉన్నాయి అసలు అన్నీ గ్యాపులు గ్యాపులు ఫిల్ బ్లాంక్స్ లాగా పెట్టించారు మరి ఇలాంటి ఒక అఫిడవిట్ వేసి ఆయనకు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా దానికి సమాధానం తీసుకోకుండా అర్ధరాత్రి ఇంటికి పోయి తలుపులు విరగొట్టి మరి అరెస్ట్ చేసిన విధానం మరి ఈ రోజున నిన్న డీజీపీ తలుపులు వేరకొడితే తప్పేంటి అని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రెస్ ముందు అసలు ఇక్కడ రూల్ ఆఫ్ లా లేదా బాబో అని మిమ్మల్ని రెండుసార్లు పిలిపించారు డీజీపీని హైకోర్టుకి నేను రూల్ ఆఫ్ లా అమలు చేస్తానని చెప్పి చేతులు కట్టుకొని ఒప్పుకొని వచ్చాడు మరి అలాంటి డీజీపీ ఇక్కడ మళ్ళీ ఏమాత్రం పద్ధతులు మరి నిబంధనలు పాటించకుండా చేసినటువంటి అరెస్టుని ఈరోజున హైకోర్టు తూర్పారబట్టింది అంతేకాకుండా కింద కోర్టు ఏదైతే పట్టాభికి పదమూడు రోజుల రిమాండ్ విధించిందో ఆ మెజిస్ట్రేట్ని కూడా పట్టింది అసలు ఏమీ పరిశీలించకుండా ఎలా రిమాండ్ విధిస్తారు అని మరి అన్నీ పరిశీలిస్తే కనుక కింది కోర్టులోనే ఆయనకి బెయిల్ ఇచ్చి బయటకు పంపించండి అని చెప్పొచ్చు అంతేకాకుండా ఆయన పైన పెట్టిన సెక్షన్లు అన్నీ కూడా ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేవి అవి రుజువు అయితే గనక ఇలాంటి సందర్భాల్లో మరి బెయిల్ మంజూరు చేస్తారు అలాగే అసలు రిమాండ్ అనేది విధించరు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పట్టాభిని అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు పోలీసులు అంటే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని కొట్టుకొని మొత్తుకొని వెళ్ళిపోయాడు ఒక ఒక న్యాయమూర్తి బీహార్కు చెందిన న్యాయమూర్తి తర్వాత మరి ఇక్కడ ఇంతకుముందు మనకు పనిచేసినటువంటి మరి ప్రధాన న్యాయమూర్తి కూడా ఇక్కడ రూల్ ఆఫ్ లా లేదని చెప్పి మాట్లాడారు మరి ఎన్నిసార్లు తప్పులు చేస్తారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే మళ్ళీ పోలీసులని తప్పుపడితే వాళ్ళకి చాలా కోపం వస్తుంది వెంటనే పోలీస్ అధికారుల సంఘం ఒకటి ఉంటుంది మళ్ళీ ఆ సంఘం వాళ్ళు బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెడతారు అసలు మీరు పద్ధతి ప్రకారం పనిచేయటం లేదు బాబోయే మేమంటం కాదు హైకోర్టు అంటుంది హైకోర్టు అంటే దానికి మీరు ఏమాత్రం సిగ్గుపట్టలేదు దానికి ఏమాత్రం ప్రజలకు సమాధానం చెప్పట్లేదు ఇక మీద పద్ధతిగా వ్యవహరిస్తామని చెప్పి కోర్టులో ఒప్పుకొని వచ్చి మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నారు డీజీపీ మరి డీజీపీ గారు స్టేట్లో పోలీసింగ్ ఎంత దారుణంగా అధ్వానంగా ఉందో ఆ విషయాన్ని మర్చిపోయి విపక్షాల మీద విమర్శలు చేస్తాడు విపక్షాలను తప్పుబడతాడు మరి మీడియాని తప్పుబడతాడు మరి ఆయన మాత్రం ఒక సచ్చరిత్రులాగా మాట్లాడతాడు ఇవాళ ఏం జరిగింది ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా దానికి సమాధానం ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అది కూడా అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మరి దీనికి మూల్యం చెల్లించారు పోలీసులు ఈ రోజున మరి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకుపోయారు రిమాండ్ పట్టాభిని మరి ఈరోజు వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మళ్ళీ తిరిగాయని ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఉంది మరి ఇలాంటి ఒక అరెస్టుని రాష్ట్రంలో మనం కొత్తగా చూడలేదు కానీ మరి తెలుగుదేశం పార్టీలో ముఖ్యుడైనటువంటి ఒక స్పోక్స్ పర్సన్ని అరెస్ట్ చేసే ముందు విధి విధానాలు నిబంధనలు అన్నీ చూసుకొని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందన్న విషయం కూడా పోలీసులు మర్చిపోయారు పోలీసులు సంఘ వ్యతిరేక శక్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు సంఘ వ్యతిరేక శక్తుల్లాగా పనిచేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న మరి ఐపీసీ సిఆర్పిసి వాళ్ళు మర్చిపోయారు పోలీసులు వాటికి అనుగుణంగా పనిచేయాలన్నటువంటి పరిస్థితిని మర్చిపోయారు ఈ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని కంప్లీట్గా వదిలేశారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది పార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి దానికి సమాధానం తీసుకొని ఆ తర్వాత మీరు సంతృప్తి చెందకపోతే అరెస్ట్కు నోటీస్ ఇచ్చి వెళ్ళండి అని మరి దాన్ని పూర్తిగా మర్చిపోయారు సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు హైకోర్టు అంటే లెక్కలేదు విపక్ష పార్టీలు అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే లెక్కలేదు ప్రతిపక్ష నాయకుడిని నడి రోడ్డులో కూర్చోబెడుతున్నారు ఎండలో ప్రతిపక్ష నాయకుడు ఇంటికి గేట్లకు తాడు తాడులు కడుతున్నారు ప్రతిపక్ష నాయకుడింటి గేట్లకు తాడులు కట్టిన వ్యవహారం అసలు అది ఏ ఏ నిబంధన కిందకు వస్తుందని వాళ్ళు కట్టారు అసలు ఆ ప్రవర్తన ఏమిటి మరి జోగి రమేష్ దాడి కోసం వెళుతున్న ముందు రోజే ప్రకటించి మరీ వెళుతుంటే మరి పోలీసులు ఎలా చూస్తా ఊరుకున్నారు వీటికి వేటికి సమాధానం చెప్పరు ఎంతసేపటికి పట్టాభింటి తలుపులు వెనగొడి తప్పేంటి ప్రతిపక్ష నాయకుడు మేము చెప్పులేస్తే అది నిరసనలే ఇదే మాట్లాడుతున్నాడు డీజీపీ మరి ఈ డీజీపీ కేవలం పదవి కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నాడు అంటే మరి అది మనం చెప్పట్లా హైకోర్టు చెప్తుంది ప్రతిరోజు ప్రతి కేసులోనూ మరి ఆయన ఏం సిగ్గుపట్టలేదు ఎందుకంటే ఆయన దగ్గర ఆయన జగన్మోహన్ రెడ్డి ఆశీసులు ఉన్నాయి ముఖ్యమంత్రి ఆశీసులు ఉన్నాయి కావాల్సినంత సంపాదించుకోవచ్చు మరి పూర్తికాలం పదవిలో ఉండొచ్చు పదవి అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఏదో ఆశ్రయం ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కనుక ఆయన చెప్పినట్టు చేస్తే ఏదో పదవి ఇచ్చి కాపాడతాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నివాసం ఏర్పరచుకోవచ్చు ఇది ప్రలోభాల వ్యవహారం ఇంతటి ప్రలోభాలకు గురైన పోలీసులు ఎలా పనిచేస్తారు ఇంతకుముందు ఎలా పనిచేశారు పోలీసులు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా పోలీసులు ఎలా పనిచేశారు మరి జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద పాదయాత్ర చేయగలిగాడు అంటే పోలీసులు ప్రభుత్వం సహకరిస్తేనే కదా చేయగలిగాడు మరి ఈ రోజున ప్రతిపక్ష నాయకుడిని ఇంటో నుంచి బయటికి రాయకపోవటం ఏంటి స్పోక్స్ పర్సన్స్ ఏదైనా మాట్లాడి విమర్శిస్తే వెంటనే వాళ్ళ మీద అరెస్టులు చేయటం ఏంటి మరి వాళ్ళపైన మరి ఎటువంటి నిబంధనలు పాటించకుండా వాళ్ళని తీసుకెళ్ళి జైలులో పెట్టడం ఏంటి అసలు దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉండగా ప్రభుత్వం చెప్పడం లేదు సరిగదా ప్రభుత్వం ఎదురుదాడి చేస్తూ ఉంది అది ముఖ్యమంత్రి కూడా కాదు సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తాడు ప్రెస్ మీట్లు పెట్టి మరి మరి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యధ పనులని సమర్థించుకోవడానికి తమను తాము తిట్టుకుంటారు మమ్మల్ని ఏదో అన్నారని అదంత నీచమైన పని వాళ్ళకి అర్థం కావటం లేదు పట్టాభి విషయంలో ఇది పూర్తిగా అయింది ఇంకెంతకంటే పెద్ద రుజువు అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు పూర్తిగా విఫలమైపోయారు రూల్ ఆఫ్ లా పాటించటం లేదు కేవలం ముఖ్యమంత్రికి అధికార పార్టీకి వాళ్ళు సేవకుల్లాగా పనిచేస్తున్నారు ఆ సేవలో మునిగిపోయి వాళ్ళకి ఐపీసీ సిఆర్పిసి ఎక్కడుందో ఏముందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది హైకోర్టు చివాట్లు వాళ్ళకి మంత్రపుష్పలాగా ఉన్నాయో మరి మరి నెత్తిన పూలు చల్లినట్టు ఉన్నాయో తెలియదు కానీ వాళ్ళు ఏమాత్రం ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా వాళ్ళు ఏమాత్రం బాధపడాల స్వయంగా డీజీపీనే రెండుసార్లు కోర్టు పిలిపిస్తే కూడా పొయ్యి వచ్చాడు తప్ప ఏమీ మారలా ఎన్ని ఇన్ని విషయాలు ఇప్పుడు ఈ రోజున మరి మళ్ళీ ఒకసారి పట్టావి బెయిల్ విషయంలో బట్ట బయలు అయిపోయాయి ఇదే ఈరోజు బద్దలు